హాయ్ హలో. రోజుకి కోటి మందికి పైగా వీవర్షిప్ ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ ని సంప్రదించగలరు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ లక్ష్మీ హైగ్రీవాయ నమః. ఈనాటి పంచాంగ విషయాలలో మిథున రాశి వారికి 2020 నుంచి 21 వరకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి 2020 మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు సంచారం ఉన్నంత వరకు శ్రమతో కూడుకున్నటువంటి కార్యాచరణ ఉంటుంది. ఈ రాశి వారికి గత నుంచి కూడా స్థిరత్వం లేకుండా మానసిక అసంతృప్తి, ఒత్తిడి భారం బాగా పెరగటం, ప్రతి వ్యవహారంలో శ్రమ, ఆర్థికపరమైనటువంటి ఖర్చులు, కుటుంబపరమైనటువంటి అనిశ్చిత, మానసిక అసంతృప్తి వాతావరణం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయితే ఈ రాశి వారికి సప్తమ స్థితిలో ఉండేటువంటి శనైశ్వరుడు, రవి, బుధుడు, కేతు యొక్క సంచారం, ఉద్యోగ మార్పులు, చేసేటువంటి ఉద్యోగంలో అనిశ్చిత వాతావరణం ఉండటం, ఆర్థికంగా ఖర్చు స్థానం ఎక్కువగా పెరగటం, కుటుంబ విషయాల్లో వాగ్వాదాలు, మానసికంగా అసంతృప్తి వాతావరణం, దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఉండటం, కుటుంబపరమైనటువంటి విషయాల్లో మాట పట్టింపులు కలగటం, మరి జీవిత భాగస్వామ్యంలో ఖర్చు స్థానం అత్యధికంగా పెరగటం, ఈ రాశి వారు ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్య ఏదైతే ఉందో ఈ జన్మరాశిలో రాహు సంచారం వల్ల మిథున రాశి వారికి కాస్త ఒడిదుడుకులు, ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయితే 2020 అష్టమ స్థితిలోకి శనైశ్వరుడు, అష్టమ స్థితిలోకి బృహస్పతి యొక్క సంచారం మారడం ఈ రాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి మార్పుగానే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఈ సంవత్సరం ఈ రాశి వారికి మార్పులు, ఉద్యోగ బదిలీలు, కుటుంబపరమైనటువంటి మార్పులు కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంది. నూతన కార్యాచరణ విషయంలో ఖర్చు స్థానం అత్యధికంగా ఉంటుంది. కుటుంబపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. సప్తమ బృహస్పతి యొక్క సంచారం ఉన్నప్పటికీ ఈ రాశివారు ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకుంటారు. మానసిక ధైర్యంతో, మొండితనంతో, పట్టుదలతో ప్రతి వ్యవహారంలో సమస్యలను అధిగమించి విజయాలు సాధించుకునే ప్రయత్నంలో సఫలీకృతమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. అయితే ఈ రాశివారికి ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే విషయాల్లో నష్టాలు గురికాకండి. కోర్టు వ్యవహారాల్లో అపజయాలు కలగకండి. ఆస్తి సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో అపవాదం అవమానాలకు గురికాకండి. బంధు సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. మరి దీర్ఘకాలికంగా తీసుకునేటువంటి వృత్తి వ్యాపారాలు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఒక రకమైనటువంటి ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. మరి మార్చి తర్వాత నుంచి మిథున రాశి వారికి తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి స్థాన మార్పుల్ని, ఆర్థికపరమైన ఖర్చు స్థానాన్ని పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. జన్మరాశిలో ఈ రాహు సంచారం, అష్టమలో శనైశ్వరుడు సంచారం ఉన్నప్పటికీ మిథున రాశి వారికి శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకోవచ్చు. నూతన వృత్తి వ్యాపారాలకు ప్రోత్సాహకరమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకు శ్రమకు తగ్గ ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. ఐరన్, ఆయిల్, కన్స్ట్రక్షన్ లాంటి వ్యాపారస్తులకు చాలా ప్రోత్సాహకరంగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కాస్త ఆర్థికపరమైన ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయితే ఈ రాశి వారికి కాలసర్ప దోషం అనేటువంటి దోషంతో ఆర్థికపరమైనటువంటి స్తబ్దత, రావాల్సిన ధనం సకాలంలో రాకపోవటం, కుటుంబపరమైన విషయాల్లో అనిశ్చిత వాతావరణం పెరగటం, జీవిత భాగస్వామ్య విషయంలో వాగ్వాదాలు పెంచుకోవటం, రావాల్సినటువంటి వివాహ సంబంధాల విషయాల్లో దగ్గర దాకా వచ్చి చేజారిపోతూ ఉండటం, కుటుంబ విషయాల్లో ఒత్తిడి భారం పెరుగుతూ ఉండటం, ఉద్యోగాలు మారుతూ ఉండటం, ఏ ఉద్యోగంలో విషయంలో అయినా స్థిరత్వం లేకుండా అస్థిరత్వంగా నిర్ణయాలు మార్చుకుంటూ వెళ్ళిపోవటం వల్ల కాస్త అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. మరి మిథున రాశి వారికి అష్టమ శనైశ్వరుని ప్రభావం ఉన్నప్పటికీ 2020లో మరి ఫిబ్రవరి తర్వాత నుంచి ఈ రాశివారు ప్రయాణాల విషయాల్లో సత్వర నిర్ణయాల వల్ల, ఆర్థికపరమైన పెట్టుబడుల వల్ల, పార్ట్నర్షిప్ వ్యాపారాల వల్ల, రుణ బాధల్ని పెంచుకోవటం వల్ల, గతంలో జరిగిన రుణాలు తీసుకుని ఇవ్వలేక తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో కానీ అనిశ్చిత వాతావరణం కాస్త పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయినప్పటికీ మిథున రాశి వారికి బృహస్పతి యొక్క సంచారం ఉన్నప్పటికీ చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. మనం అనుకున్నటువంటి సమస్యలను అధిగమించగలిగేటువంటి ఈ యొక్క గురుబలాన్ని పెంచుకునేటువంటి పరిహారాలు చేసుకోవటం వల్ల మిథున రాశి వారు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఈ బృహస్పతి యొక్క ప్రభావం పెంచుకోవాలి వాళ్ళ జాతకంలో అంటే దైవికంగా దైవ బలాన్ని మనం పెంచుకోవటం, ప్రతి గురువారం
బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం పరమేశ్వరుడు సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించడం, రావి చెట్టుకు ప్రదక్షిణాన్ని చేసుకోవటం, వీలైనంత వరకు గురువారం రోజున మనం దైవిక నామస్మరణ మన చేసుకోవటం వల్ల, గ్రహశాంతి నివృత్తి చేసుకోవటం వల్ల చక్కటి శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయత్నాలు, విదేశీ ఉద్యోగాలు కూడా ప్రోత్సాహకరమైనటువంటి సంవత్సరంగా 2021 మనం చెప్పుకోవచ్చు. రాశి వారికి వ్యవసాయ సంబంధితమైనటువంటి విషయాలలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. రెండవ పంట చాలా సానుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి వృత్తి సంబంధితమైనటువంటి కార్యాచరణ ప్రోత్సాహకరంగా ఉంది. కుటుంబ సంబంధితమైనటువంటి వ్యవహారంలో ఈ అనిశ్చిత వాతావరణం తొలగిపోవడం కోసం వీలైనంత వరకు కొంత సమయాన్ని తీసుకుని నిర్ణయాలు తీసుకోండి. పార్ట్నర్షిప్లు చేసేటువంటి వారు, జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారాలు చేసుకునేటువంటి వారు సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు గోచరించేటువంటి అవకాశం పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారికి షష్ఠమ స్థితిలో ఉండేటువంటి గ్రహ సంచారం ఏదైతే సప్తమంలో వస్తుందో, సప్తమాధిపతి బృహస్పతి యొక్క సంచారం మారుతూ ఉందో, మిథున రాశి వారికి దీర్ఘకాలికంగా ఉండేటువంటి అనారోగ్య సంబంధితమైనటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచే ఉపశమనాన్ని పొందుతారు. దైవిక బలం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణ పట్టణం, మానసిక ప్రశాంత పొందేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి వీలైనంత వరకు మధ్యవర్తుల విషయాల్లో హామీలు ఇవ్వటం కానివ్వండి, కోర్టు వ్యవహారాల్లో అత్యధికంగా యుద్ధం చేయటం కానివ్వండి, సంబంధం లేని వ్యవహారాల పట్ల అత్యధికంగా జోక్యం చేసుకుని ముందుకు వెళ్ళటం కానివ్వండి, ఈ యొక్క జన్మరాశిలో రాహు యొక్క ప్రభావం వల్ల మనం తెలియకుండానే కొంత నష్టాలకు గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి రాశివారికి బృహస్పతి యొక్క బలాన్ని పెంచుకోండి. వీలైనంత వరకు ప్రతి వ్యవహారంలో కూడా కొంత సమయాన్ని తీసుకుని ఆలోచించి ఒక ప్రణాళికతో ముందుకెళ్ళడం అనేది మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. దైవిక బలాన్ని పెంచుకోండి. శ్రీ దుర్గా అమ్మవారి యొక్క సప్తశ్లోకి స్తోత్రాల్ని వినండి లేదా చదువుకోండి. దుర్గా అమ్మవారి యొక్క నామాన్నైనా కనీసం మనసులో స్మరణ చేయండి. అమ్మవారి యొక్క అర్చన చేసుకోండి. చండీ హోమాన్ని ఆచరింపచేసుకోండి. ఈ సంవత్సరంలో చక్కటి ప్రతి వ్యవహారంలో కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. సర్వే జన సుఖినో భవంతు. హాయ్ హలో. రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.